రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితునికి ప్రతి దళితునికి ఇవాళ దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్ కింద మొత్తం 119 నియోజకవర్గంలో మన నియోజకవర్గం మొత్తం అయిపోయింది. 118 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 100తోని ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. ఈ ఏప్రిల్ వరకు మళ్ళా 2000-3000 కుటుంబాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇవ్వబోతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోండి, మొత్తం ఉన్న ప్రతి దళితునికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితునికి దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాడు కేసీఆర్, దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అని తెలియజేస్తూ ఇట్లాంటి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ రోజంతా కూడా సరిపోదు. మీరు కేసీఆర్ ని విమర్శించే ముందు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇస్తున్న సంక్షేమ పథకాల్ని మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో మీరు ఇస్తున్నట్టయితే చూపిని ముక్కు భూమికి రక్తం వీళ్ళ అని చెప్తా ఉన్నా. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమని మాట్లాడారు, తెలంగాణ ఎందుకు ఇచ్చిండు, తెలంగాణ తలుపులు మూసి ఇచ్చిండంటావు, దీనికి ఏమి సమాధానం చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అని చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయట తిరగాల్సిన రోజులు వస్తాయి బిడ్డ, జాగ్రత్త, ఖబర్దార అని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకు మీ నరేంద్ర మోడీకి భయం అవుతా ఉందా? ఇవాళ నేను 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి ఉంటే గుజరాత్, 8 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రి ఉండి మన మీ సొంత గుజరాత్ లో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చినావా అని ఆయన చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జవాబు చెప్పు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు జవాబు చెప్పండి. నీ సొంత గుజరాత్ లో కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నావా చెప్పు. నీ సొంత గుజరాత్ లో రైతు బంధు ఇస్తున్నావా చెప్పు. నీ సొంత గుజరాత్ లో దళిత బంధు ఇస్తున్నావా చెప్పు. లేకుంటే నీ సొంత గుజరాత్ లో మా కేసీఆర్ గారు కట్టినట్టు యాదగిరిగుట్ట కట్టినట్టు ఒక్క టెంపుల్ అలా కట్టినా అని గుజరాత్ లో చూపి బిడ్డ చాలా చేసుకున్నాను చెప్తాను. మీకు చాదన కాదు, ఎంతసేపు మతదత్వం కొట్టాడు, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం ఇవే కొట్టాడు ఎప్పుడు తప్పితే ఏదన్నా ఈ దేశానికి 8 ఏళ్ళలో మీరు అభివృద్ధి చేసింది ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. చెప్పుని జవాబు. మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూపిస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడ లేనట్టు సెక్రటేరియట్ కడతా ఉన్నాం. ఈ దసరాకి ఓపెన్ అవుతుంది. దేశంలో ఎక్కడ లేనట్టు 33 జిల్లాల కలెక్టరేట్ కట్టినాం, బ్రహ్మాండంగా కట్టినాం. ఇట్లా ఎక్కడన్నా మీరు కట్టినా మీ గుజరాత్ లో ఒక్కటన్నా చూపిస్తాను నరేంద్ర మోడీ అని చెప్పి అడుగుతా ఉన్నా. దీనికి జవాబు చెప్పరు. తాడి బొంగరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు పెద్ద పెద్ద. అభివృద్ధి గురించి చెప్పుని ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా మంది బీజేపీ నాయకులు సంతోషపడుతున్నట్టున్నారు శాసనసభ్యులతో సహా. అరే కౌశిక్ రెడ్డి ఇంక వస్తలేడు, ఇక రానవే ఆయనే ఉంటాడట, మళ్ళా హుజరాబాద్కి రాడట అని అంత సంతోషపడకుండా త్వరలోనే ఖచ్చితంగా బుల్లెట్ కొడితే ఎట్లా దిగుతుందో చూపిస్తా త్వరలోనే హుజరాబాద్. హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు చెప్తా ఉన్నా, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మార్కెట్ చైర్మన్లు కావచ్చు, జావ టీఆర్ఎస్ పార్టీ సైనికులు కావచ్చు, ఖచ్చితంగా త్వరలోనే కాలు పెడతా హుజరాబాద్ నియోజకవర్గంలో. ఇలా వినవకలు పెట్టిన ఆల్రెడీ, కానీ మొత్తం నియోజకవర్గంకి ఇలా మొక్కుతోనే వచ్చిన రేపు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మనని హుజరాబాద్ నియోజకవర్గం చాలా త్వరలోనే పంపబోతా ఉన్నారు. వస్తున్నా మీ అందరినీ కూడా ఆదుకుంటా ఖచ్చితంగా. ఏ విధంగా అయితే ఈటల రాజేందర్ గారు ఎక్కడైతే డెవలప్మెంట్ చేయలేదో అదే విధంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీణవంక మండలి వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి 4-wheel road అవుతుంది. ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ ఎట్లుండదో ఆ విధంగా ఎంట్రెన్స్ చేపించి తీర్చాలి. ఎవరు అభివృద్ధి ఆపలేడు. అభివృద్ధి ఆపాలనుకుంటే మీ మూర్ఖత్వం, మీ మూర్ఖత్వం. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఇన్ని రోజులు ఊగిపోయిన నాయకులను అడుగుతా ఉన్నా, వీరవంకర అభివృద్ధి చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, లేకుంటే స్థానికంలో ఉన్న ఆయన బ్రోకర్లు కావచ్చు, ఎందుకంత ఊగిపోయిన ఆయన చెప్పి నేను అడుగుతా ఉన్నా, నేను చేసిన తప్పేముందని అడుగుతా ఉన్నా. ఇవాళ అక్కడ ప్రజలకి సౌకర్యం కల్పించడం నేను చేసిన తప్ప ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే సౌకర్యం మీరు కూడా మీ సొంత పైసలు ఉంటే
పెట్టుకొని అభివృద్ధి చేయండి. ఎవడద్దంటుడు? మేము ఒక 20 లక్షలు పెట్టాం, మీరు ఇంకో 20 లక్షలు పెట్టి అభివృద్ధి చేయండి. ఎవడాపుతున్నది చెప్పాలి. కానీ అభివృద్ధి ఆపే మూర్ఖత్వంగా మేము వివరిస్తే తప్పకుండా ప్రజలే మీకు జవాబు చెప్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఇంకా కొందరు అంటారు, మా తాత పేరు చెప్పుకొని పోతున్నా, వీళ్ళ తాత పేరు చెప్పుకొని పోతున్నా అని నాయన నేను అడుగుతా ఉన్నా. ఆయన చెప్పిన ఆయన సుధాకర్ రెడ్డి పేరు, ఆయన ఏమో కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఏంటిదని ఆయన పేరు చెప్పుకొని తిరగడానికి నేను. అరే కౌశిక్ రెడ్డి సెల్ఫ్ మేడ్ మ్యాన్ అయ్యా, రాసి పెట్టుకో. కౌశిక్ రెడ్డి ఎవరి మీద పెట్టుకోలే, ఆయన సొంత కాలు మీద 2009లో రాజకీయాలకు వస్తే నా సొంతంగానే ఇదివరకు నిలబడ్డా అని చెప్పి చెప్తా ఉన్నా. మీ తాతల పేరు మీ అయ్యల పేరు పెట్టి పచ్చే వ్యక్తిని కాదరాబాయ్, దమ్ము ధైర్యం ఉన్న మొగల్ని ఖచ్చితంగా హైదరాబాద్ జెండా కూడా ఎగిరిస్తాం, రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నా. ఇక విచిత్రంగా ఉన్నది, కొందరు అయితే పది లేకుండా మాట్లాడుతా ఉన్నారు. నేను చేసిన తప్పేముంది? దేనికి చర్చ వస్తాడో రాయడానికి చర్చ పోదాం, రెడీగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. ఇక కొందరు మాట్లాడితే పొద్దునే మాట్లాడతారు, రాత్రి మందులాగినాక ఏం మాట్లాడతారు, ఏం మెసేజ్లు పెడతారో వాళ్ళకే తెలియదు. ఇక తాగి మెసేజ్లు పెట్టిండు కొందరు ఒకరు నాకు, నేనేం పెట్టినా తెలుసా దానికి రిప్లై? మీ అందరికి బహిరంగంగా మీడియాకు వెళ్తా ఉన్నా. ఆయన పెట్టిన వేరే కథనం వచ్చిన దాకా ఇంటర్వ్యూలో పెట్టి ఒక పెద్ద మనిషి నాకు పంపిండు. ఆ పెద్ద మనిషికి రిప్లై ఏమి ఇచ్చినా తెలుసా? జోక్ ఆఫ్ ద సెంచరీ అని పెట్టిన, జోక్ ఆఫ్ ద సెంచరీ అని రిప్లై ఇచ్చి. మరి ఇంకోటి కూడా ఏం మెసేజ్ పెట్టా తెలుసా? నాకు ఇంత ఫ్రీగా మీరు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు నాకు ధన్యవాదాలు పైసా పని కూడా చెప్పి. హైదరాబాద్ నియోజకవర్గంలో నేను రాకపోతే చాలా రోజులు చర్చ కాకుండా అయింది, కొంచెం ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కూడా అయితే నాకు చాలా సంతోషమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఖచ్చితంగా ఇక్కడనే కాకుండా యావత్ ప్రతి ఊర్లో కూడా టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి చేస్తూ ఇవాళ ఈ సమ్మక్క సారక్క సాక్షిగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా 23లో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ జెండా ఖచ్చితంగా అందరం ఎగిరేస్తామని తెలియజేస్తూ. మా కేసీఆర్ గారు ఎవరికి సూచించిన, టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళని నీకు పంపిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా కష్టపడి, ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా కష్టపడి ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.